హాయ్ నా పేరు రమేష్ నేను చిత్తూరు జిల్లాకు చెందినవాడిని నేను నా బీటెక్ని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఇరవై ఇరవై సంవత్సరంలో ఫినిష్ చేశాను దాని తర్వాత నేను ఈ విజన్లో ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ వన్లో జాయిన్ అయ్యాను ఈవిజన్ వాళ్ళు నాకు త్రీ మంత్స్ ఓజీటీ ట్రైనింగ్ అని ప్రొవైడ్ చేశారు ఈ త్రీ మంత్స్ ట్రైనింగ్లో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపాలజీస్ గురించి నేర్చుకున్నాను దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్ అండి వైర్స్ అండ్ కేబుల్స్ ఏంటివైతే మనం యూజ్ చేస్తాము కమ్యూనికేషన్లో వాటి గురించి తెలుసుకున్నాను దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ గురించి నేర్చుకున్నాను ప్రోటోకాల్స్ ప్రోటోకాల్స్ ఏవేవంటి డిఎన్ఎస్ డిఎస్సిపి అండ్ పాప్ త్రీ ఎస్ఎం ఎస్ఎమ్టీపీ ఎఫ్టీపీ అండ్ హెచ్సిటిపి హెచ్టీటిపి ఇలాంటి ప్రోటోకాల్స్ గురించి నేర్చుకున్నాము తర్వాత 嗯啊。 ఐపీ అడ్రస్ అంటే ఏమి ఐపీ అడ్రస్లో టైప్స్ ఎన్ని ఉన్నాయి ఐపీ అడ్రస్ యొక్క రేంజెస్ ఏంటి అని తెలుసుకున్నాము దాని తర్వాత మనం ఒక ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే అది ఎంత సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేయాలో వాటి గురించి నేర్చుకున్నాము తర్వాత సెక్యూరిటీ సెక్యూర్గా మనం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసేకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ తర్వాత సాఫ్ట్వేర్స్ని మనం యూజ్ చేస్తాము ఆ సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే ఫైర్ వాల్స్ డిఫెండర్ ఫైర్ వాల్స్ అండ్ విపిఎన్స్ అండ్ ప్రాక్సీ వీటి గురించి తెలుసుకున్నాము దాని తర్వాత వర్చువలైజేషన్ అంటే ఒక వర్చువలైజేషన్ అంటే ఏంటి వాటి యొక్క యూజర్స్ ఏంటి దాని తర్వాత అడ్వాంటేజెస్ ఇవి నేర్చుకున్నాను ఈ వర్చువలైజేషన్లో మనం యూజ్ చేసేది హైపర్వైజర్స్ ఆ హైపర్వైజర్స్ అనేటివి ఎన్ని టైప్స్ ఉన్నాయి వాటి యూజ్ ఏంటి అని తెలుసుకున్నాను తర్వాత ఈ వర్చువలైజేషన్లో మనం ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేస్తాం అడ్మిన్ ఎలా క్రియేట్ చేస్తాం అడ్మిన్ యూజర్స్కి రైట్స్ అండ్ పర్మిషన్స్ ఎలా ఇస్తారు తర్వాత వర్క్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి డొమాన్లో ఎలా జాయిన్ అవ్వాలి తర్వాత ఒక ప్రింటర్ని డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్కి మనం ఎలా షేర్ చేయగలము అనేది నేర్చుకున్నాను దాని తర్వాత మనం ఒక సర్వర్లు డిఎన్ఎస్ అండ్ డిఎస్సిపి సర్వర్స్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో నేర్చుకున్నాను తర్వాత అవుట్లుక్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో నేర్చుకున్నాను అవుట్లుక్ కన్ఫిగరేషన్తో పాటు అవుట్లుక్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి ట్రబుల్ షూటింగ్ అంటే ట్రబుల్ షూటింగ్ అంటే ఇన్ కేస్ అవుట్లుక్లో మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే కానీ అంటే సెండింగ్ అండ్ రిసీవింగ్లో ఆఫ్ మెయిల్స్లో ఏదైనా ఇష్యూ ఉంటే కనుక వాటిని ట్రబుల్ షూట్ చేయడం నేర్చుకున్నాను దాని తర్వాత విండోస్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలో నేర్చుకున్నాను ఆ విండోస్తో పాటు ప్రింటర్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి హార్డ్వేర్స్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి నేర్చుకున్నాను దీంతో పాటు నేను డిస్క్ మేనేజ్మెంట్ని గురించి నేర్చుకున్నాను తర్వాత డిస్క్ క్లీనప్ గురించి నేర్చుకున్నాను డిస్క్ మేనేజ్మెంట్లో ఏంటంటే మనము డిస్క్ని పార్టీషియల్గా డివైడ్ చేసుకుంటాం వాటి గురించి నేర్చుకున్నాను దాని తర్వాత ఐటీఎల్ టికెటింగ్ టూల్స్ గురించి నేర్చుకున్నాను నేర్చుకున్నాను ఐటీఎల్ గురించి నేర్చుకున్నాను దాని తర్వాత సిసిఎన్ని అండ్ రోటింగ్ అండ్ స్విచ్చింగ్ క్లాసెస్కి అటెండ్ అయ్యాను ఈ క్లాసెస్లో నేను ఏం నేర్చుకున్నాను అంటే ఓఎస్ఏ మోడల్లో ఇన్ఫర్మేషన్ అనేది టాప్ టు బాటమ్ ఎలా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది నేర్చుకున్నాను దాని తర్వాత ఒక రౌటర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి హబ్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి తర్వాత స్విచ్ని ఎలా కన్ఫిగర్ చేయాలి ఒక సర్వర్ని ఎలా కన్ఫిగర్ చేయాలి టూ ల్యాన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి వీటి గురించి నేర్చుకున్నాను వీటిపైన కొన్ని ప్రాక్టికల్స్ కూడా చేశాము దాని తర్వాత నేను సైబర్ సెక్యూరిటీ క్లాసెస్కి అటెండ్ అయ్యాను ఈ సైబర్ సెక్యూరిటీ క్లాసెస్లో నేను ఏం నేర్చుకున్నాను అంటే హ్యాకర్ అంటే హ్యాకింగ్ అంటే ఏంటి హ్యాకర్స్ అనే వాళ్ళు ఎన్ని ఎన్ని టై ఎన్ని రకాలు ఉన్నారు దాని తర్వాత హ్యాకింగ్లో స్టేజెస్ ఏంటివి దాని తర్వాత వైరస్ అంటే ఏంటి మాల్వేర్ అంటే ఏంటి దాని తర్వాత స్టెగ్నోగ్రఫీ అంటే ఏంటి తర్వాత సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటే ఏంటో నేర్చుకున్నాను దాని తర్వాత నా వైఫై హ్యాకింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకింగ్స్ గురించి నేర్చుకున్నాను నాకు ఈ విసిని ఇచ్చిన ఈ త్రీ మంత్స్ నాలెడ్జ్తో ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి పోటీ పడగలను ఎందుకంటే నేను ఈ డిఫరెంట్ టాపిక్స్ పైన మెనీ టైమ్స్ ఆఫ్ ప్రాక్టికల్స్ అనేవి చేశాను దాని తర్వాత నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఒక వన్ ఇయర్ ఉన్న నా ఎక్స్పీరియన్స్ చేయగలిగిన పనిని నేను త్రీ మంత్స్లో నేర్చుకొని ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న గాయలాగా నేను వర్క్ చేయగలను తర్వాత నేను ఒక సెల్ఫ్ మోటివేటివ్ పర్సన్ని నేను ఈజీగా నేర్చుకుంటాను దాని తర్వాత ఎటువంటి ప్రెషర్లోనైనా నేను వర్క్ చేయగలిగిన కెపాసిటీ నాకు ఉంది దాని తర్వాత మీరు కనుక నాకు ఒక ఛాన్స్ ఇస్తే కనుక నేను మీ కంపెనీ కంపెనీ ఇంప్రూవ్మెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను Thank you. Thank you so much.